అన్కాంప్రమైజింగ్ ప్రేయర్ లైఫ్ విశ్వాస జీవితంలో ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది ఆ ప్రార్థన విషయంలో రాజీ పడటానికి ఒక గొప్ప సవాల్ ఎదుర్కొన్నాడు దానియలు దానియలు గ్రంథం ఆర అధ్యాయాన్ని మీరు చూస్తే కనబడుతుంది ఆ సమయానికి దర్యవేషు అనే రాజు వచ్చాడు నెబర్ యొక్క పరిపాలన అయిపోయింది ఆ తర్వాత ఆ పరిపాలన పోగొట్టి వచ్చాడు ఆ రాజ్యంలో కూడా దానియేలు మంచి ఫ్రెండ్ అయ్యాడు అయితే అతని కమిటీలో ఒక మాట పెట్టుకున్నారు అదేంటనంటే రాజు పనిచేసే లేకపోతే మంత్రులందరూ కలిసి తీసుకోగలిగే నిర్ణయాల దగ్గర దానియలు కూడా ఉన్నాడు అయితే వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఈ బానిస అయిన దానియాలకు ఎంత గొప్ప పొజిషన్ ఇస్తున్నందుకు వాళ్ళకట అసూయ కలిగిందట ఏ విషయాల్లో దొరుకుతాడు దానియాలు అని ఎదురుచూస్తున్నారు ఏ విషయాల్లో దొరుకుతాడు తప్పుడు లెక్కలున్నాయా రాజు మీద ఏమైనా కుట్ర పన్నుతూ ఉన్నాడా ప్రజల్ని అతనికి వ్యతిరేకులుగా తయారు చే ఎక్కడ దొరకట్లేదు అయితే ఈ దానిని రోజు గమనించిన శత్రువులు ఒక విషయాన్ని గమనించారు రాజుకు వ్యతిరేకంగా చేయటం కాదు రాజుకు కష్టాన్ని తెచ్చిపెట్టడానికి తనకు వ్యతిరేకులను తయారు చేయటం కాదు రాజుని ఎదిరించడానికి కొన్ని ప్లాన్స్ గీసుకోవటం కాదట గమనించింది గమనించింది ఏంటో తెలుసా రోజు ఒక పర్టికులర్ టైంకి ఎరుషులు వైపు కిటికీలను తెరిచి ఆకాశం వైపు చేతులెత్తి శాస్త్రాంగపడి ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళు తప్పు వెతుకుదామని కనబడిన ప్రతిసారి ప్రార్థనలో దానియాలు కనబడ్డాడు అది ఎన్నిసార్లు గమనించకపోతే ఒక ఆజ్ఞను జారీ చేశారు ఏమన్నారంటే రాజు చిరంజీవి అవుగాక దర్యవేషు నీ అంత గొప్ప రాజు ఎవడు లేడు కనుక మేమందరం మంత్రులము రాజ్యంలో ఉన్న వాళ్ళందరం ఏమనుకుంటున్నామంటే ఈ రోజు నుంచి దర్యావేషన నీకు తప్ప తీసి ఆ సీల్ను వేసేశాడు ఇప్పుడు మీరు ఆలోచించండి ఇదంతా దేనికోసం జరిగిన పన్నాగమని అంటే దానియాలు ఎక్కడా దొరకట్లేదు అందుకని ఖచ్చితంగా ప్రార్థన విషయంలో రాజ్యపడ్డాడు కనుక ఇప్పుడు వెళ్ళి మరలా ప్రార్థన చేస్తాడు అప్పుడు దర్యావేషకు చెప్పి సింహాల బోన్లు అతను వేయటానికి గుర్తుపెట్టుకోండి ఇదేదో జూ పార్క్ వెళ్ళి ఒక సింహాన్ని చూసి రావటం కాదు సింహాన బోన్లో ఆకలితో ఉన్న సింహాలకు ఆహారంగా ధాన్యాలను వేసేయటానికి దానియాలకు ఆ సంగతులు తెలుసా తెలియదా అని అడిగితే మీరు చూడండి ఆరోపద్యంలో అన్న మాట్లాడింటో తెలుసా ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియాలు ఎరిగినను తెలిసి కొనినను అతను వెళ్ళి చేసిన పని ఏంటంటే యధావిధిగా ఎరుషులేం వైపు కటికలను తెరిచి సాష్టాంగపడి ప్రార్థన చేశాడు శత్రువులు గమనిస్తున్నారు ఇప్పుడు ఎప్పటి వరకు ప్రార్థన చేసుకుంటే ఏం త్రెట్ లేదు ఇప్పుడు ప్రార్థన చేసుకుంటే థ్రెట్ ఉంది అదేంటనంటే ఇప్పుడు దర్యావేష ముప్పై దినాలా ఇప్పుడు చెప్పొచ్చా దానియాలు వెళుతూ వెళుతూ అయ్యా ఇప్పటి వరకు నమ్మకంగా నీకు ప్రార్థన చేశాను గుర్తుపెట్టుకు ఇదిగో సింహాల్ భవన్లోనికి వెళ్ళి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను ఇక్కడ పంపేవని నాకు తెలుసు అయితే మరి ఇప్పుడు నేను మరలా యథావిధిగా ప్రార్థన చేశాను అనుకో సింహాల్ భవన్లోకి వేస్తే నా జీవితం ఇక్కడతో అంతమైపోతుంది కదా అందుకని హృదయంలో మనసులో మోకరించకుండా ప్రార్థన చేసుకుంటాను అప్పుడు నా హృదయ ఆలోచనలు ఎవరికి తెలియవు కదా వాళ్ళు ఏదో చూస్తున్నాను అనుకుంటారు ఎక్కడో కూర్చున్నాను అనుకుంటారు కానీ నేను ప్రార్థన చేయను చెప్పొచ్చో చెప్పకూడదా కానీ దాని అలా చెప్పలేదా వాటిని ఏమంటామంటే ఎక్స్క్యూజెస్ మనం చాలా సార్లు జీవితానికి సాకులు చెప్తాం ఎందుకు అలా చేయలేదంటే ఎందుకు ఇలా చేయలేదంటే అది ఆదాము యొక్క పతనమైపోయిన స్థితిలో నుంచి మనకు వచ్చిన సంగతులు అందుకే ఆదామా నీవెక్కడ నేను తినవద్దన్న ఫలాన్ని నువ్వు తిన్నావా అని అడిగితే ఆదాం ఏం చెప్పాలి తిన్నాము మమ్మల్ని క్షమించని చెప్పాలి దానికి బదులు అన్న మాట ఏంటంటే ఇదిగో నీవు నాతో ఉండుటకి ఇచ్చిన ఈ స్త్రీ తెచ్చింది కనుక ఎప్పుడు పాపాన్ని పక్క మీద తోసేస్తాం రీజన్స్ ఎక్స్క్యూజెస్ చెప్తాం మనం ఎన్ని కారణాలు చెప్తామో ఎన్ని సాకులు చెప్తామో జ్ఞాపకం చేసుకోండి దానియాలు అలా చెప్పలేక అయ్యా మనసులో ప్రార్థన చేసుకుంటాను ముప్పై దినాలు ఓర్చుకుని ఆయన ఆ తర్వాత మరల ప్రార్థన చేసుకుంటాను అప్పుడు ఈ ప్రజలకి ప్రాబ్లం ఉండదు నాకు ప్రాబ్లం ఉండదు కానీ నువ్వు నా హృదయాంతరంగాలు ఎరిగిన అని చెప్పొచ్చు కదా చెప్పలేదు కానీ యథావిధిగా వెళ్ళి ప్రార్థన చేయడానికి కెరిశలం వైపు కిటికీలు తెరిచాడు దొరికాడు వెంటనే దర్యావేసి దగ్గరికి వెళ్ళారు అయ్యా నువ్వు రాజించిన శాసక శాసనం మీద సంతకం పెట్టినప్పుడు దానియాలు ఈ బోట్ మీట్లో కూర్చున్నాడు కానీ రోజు దానియాలు వెళ్ళి నీకు కాకుండా తన దేవునికి యథావిధిగా ప్రార్థన చేస్తున్నాడు మీరు ఆలోచిస్తారా ఆ ప్రార్థన జీవితాన్ని ఆ పర్టికులర్ టైంకి అంత సెన్సిటివా ధాన్యాలు అంత ఇష్టమా లేకపోతే ఆ ప్రార్థన జీవితాన్ని మార్చుకుంటే వెసులుబాటు చేసుకుంటే ఏ తప్పవుతుందా ఈ సాకులు నీకున్నాయేమో ధాన్యాలను అడిగితే ఏమంటాడంటే ఇది దేవుని దగ్గర నేను తీసుకున్న ఒప్పందం మీరు మరలా అడుగుతున్నాను విశ్వాస జీవితానికి సరిహద్దులు నిర్ణయించుకున్న వాళ్ళు షడ్రక్ మేష కబెదాలు ఈడు ప్రార్థన జీవితానికి సరిహద్దులు నిర్ణయించుకున్నారా లేదా చాలా మంది ఏమనుకుంటారంటే ఉదయం లేచి లేటుగా లేచాం మధ్యాహ్నం ప్రార్థన చేద్దాం మధ్యాహ్నం పనవలేదు కనుక సాయంకాలం చేద్దాం ఇలాగా పోస్ట్ పోన్ చేసుకుంటూ వారాలు వారాలు సంవత్సరాలు సంవత్సరాలు నెలలు నెలలు దేవునితో సమయం గడపని క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు మేబీ మీరు ఉండొచ్చు సంఘంలో పెద్దల్లాగా మీలో చాలామంది వర్షిప్ లీడర్స్ లాగా ఉండొచ్చు పాటలు పాడేవాళ్ళు ఉండ ఉండొచ్చు కానీ మీ ప్రార్థన జీవితం ఎలా ఉందో మీరు ఆలోచించండి హౌ మెనీ టైమ్స్ యూఆర్ కాంప్రమైజింగ్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్ ప్రార్థన జీవితంలో రాజీ పడిపోతున్న వాళ్ళు కాదా అంటే ఒక చిన్న ప్రార్థన అంశాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటావా దానియాలు అంటే దానియాలు చెప్తున్నమాట ఇట్స్ ఎ వెరీ సీరియస్ లైఫ్ అందుకని దానియాలు ప్రార్థన జీవితాన్ని ఎలా తీసుకున్నాడంటే ఇట్స్ అ లైఫ్ అండ్ డెత్ చాలామంది విశ్వాసులు ఎప్పటికీ ప్రార్థన జీవితాన్ని లైఫ్ అండ్ డెత్గా తీసుకోలేదు వాళ్ళు ఏమనుకుంటారంటే ఏ క్షణంలోనైనా ఏవైనా మేము ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు దేవుడు ఆత్మస్వరూపి ఎక్కడైనా ఉంటాడు ఎక్కడైనా నా ప్రార్థన వింటాడని మంచిదే కానీ అది నీ యొక్క పర్టికులర్ టైంని పాడు చేయకూడదు దానియాలు కాంప్రమైజ్ అవ్వలేదు అందుకని దానియాలు ఏం చేశాడు ఇప్పుడు చెప్పండి దానియాలు సింహాల భవన్లోనికి ఎందుకు వెళ్ళాడని సండే స్కూల్ పిల్లల్ని అడిగితే ఏం చెప్తారు రాజీ పడనందుకు రాజుతో ఒప్పందానికి కుదుర్చుకునేందుకు దేవునికి తీసుకున్న నిర్ణయం విషయంలో నేను ఆ మాట తప్పలేను అని చెప్పలేక అందుకే అన్నాను కదా కాంప్రమైజ్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద డే నేను కాంప్రమైజ్ అవుతున్నాను అనంటే అది అపవాది నిన్ను ప్రేరేపించి నడిపిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి నిజమైన విశ్వాసం అయితే నువ్వు తోటి విశ్వాసులు రాజీ పడమని కోరితే నువ్వు రాజీ పడవు వాళ్ళను కూడా సీరియస్ క్రిస్టియన్స్గా తయారు చేయడానికి నువ్వు ఇష్టపడతావు కానీ దానియలు చెప్తున్న మాట మీరు గమనించండి దానియాలు ఇట్టి శాసనం సంతకం చేయబడిన వెళ్ళాడట వీళ్ళు అతను చేసిన పని ఏంటంటే యథావిధిగా ప్రార్థన చేశాడు ఇప్పుడు దర్యావేష దగ్గరికి వచ్చారు ఇక రాజనీతికి అనుకూలంగా అతడు ఏదైతే సంతకం పెట్టాడో మరలా దానిని వెనక్కి తీసుకోవడానికి వీలు లేదు అందుకని దర్యావేషానియాలను చూసి ఏడ్చాడు దానియాలను అన్నాడు అయా ముప్పై దినాలు కాంప్రమైజ్ అయితే ఏమైంది నువ్వు ఒక మంచి స్నేహితుడివి నాకు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్వి ఒక మంచి మినిస్టర్వి నాకు కానీ ఈరోజు నువ్వు ఆ చిన్న విషయంలో రాజీ పడకపోవడం వల్ల ఇదిగో సింహాల్ భవన్లోకి వేసేస్తున్నాను కానీ దర్యావేషకి తెలిసిన ఒక విషయం ఏంటంటే దానియేలు ఎందుకు రాజీ పడలేదు అని అంటే దానియేలు సేవిస్తున్న దేవుని పట్ల అతనుకున్న విశ్వాసం ఆ దేవుణ్ణి ఎంత సీరియస్ గా ప్రార్థన జీవితంలో కనిపెట్టాడో మీరు ఆలోచించండి ఎందుకనంటే అంటే ప్రజలు యహోయకీమి ఏలుబడిలో నుంచి చెడుతనాన్ని బట్టి నెపిక యొక్క పరిపాలనలోకి వస్తే మరలా వెళ్ళి ఎరుశులేములో ప్రజలను ఎలాగను కట్టాలో దేవునికి ప్రార్థన చేయకుండా ఎలా ఉన్నాడు అందుకే దానియలు ప్రార్థన జీవితాన్ని మీరు చూడండి దానియలు ఏం చేశాడో తెలుసా ఎరుశులేము తిరిగి కట్టబడటం కోసమట తన పితరులు మొదలుకొని వారి పాపాలన్నీ ఒప్పుకున్నాడు నేనేదో పాపం చేశానలా లేకపోతే వాళ్ళు ఏదో పాపం చేశారని అనలా అందరినీ కలిపి ఏమన్నాడు తెలుసా ప్రభు ఆ మేం చేసిన పాపాలు ఇస్రాయేల్ జాతిని నాశనం చేస్తున్నాయన్నప్పుడు కరుణించని ప్రార్థన చేస్తాడు ప్రేయర్ ఏదో వ్యక్తిగత స్వలాభాల కోసం కాదు ప్రార్థనలో నేను ఆశిస్తున్న కొన్ని సంగతులు నాకు కనబడితే నాకు దొరికితే అనుకోవడానికి కాదు ఒక నేషన్ కోసం ప్రార్థన చేస్తాడు అది దర్యావేషకు అర్థమైంది కానీ దర్యావేష ఆ శాసనాన్ని తిరిగి రాయలేక అతను చేసిన పని ఏంటంటే సింహాల్ భవన్లోనికి వేసేశారు కానీ ఆ రాత్రంతా దర్యావేష్ చేసిన పని ఏంటో తెలుసా ఆహారం ముట్టలేదట ద్రాక్ష రసాన్ని ముట్టలేదట విందు వినోదాలు మానేశాడట రాజు విచారంతో ఉపవాసం ఉండిపోయాడు ఉదయమే లేచట పరిగెత్తుకుని వెళ్లి సింహాల లోనికి వెళ్ళి అడుగుతున్న మాట ఏంటనంటే సజీవుడైన దేవుణ్ణి సేవిస్తున్న సేవకుడు అయిన దానియాలు నీ దేవుడు నిన్ను రక్షించన అని అడిగితే రాజు చిరంజీవి బాబుగాక నా దేవుడు రక్షించ సమర్థుడు అని అన్నాడు కెన్ యుమాజిన్ కాంప్రమైజ్ మీరు ఆలోచన చేయండి ఇదేంటయ్యా ఇది కుట్ర పని మీరు నాతో బలవంతంగా సంతకం చేశారని అని దర్యావేష అది రాజనీతికి కట్టుబడినట్టుగా అనిపించాడు కానీ అది కుట్ర అనే విషయం దర్యావేషకు అర్థమైంది దానిని బయటకు తీసుకుని రమ్మన్నాడట బయటకు తీసుకుని వచ్చారు ఎవరైతే కుట్ర పన్నారో వారందరినీ సింహాల్ భవన్లోనికి వేస్తే ఆ రాత్రంతా సింహాల్లో నోళ్లు మూసినవాడు దేవుడు ఒక్కసారిగా ఆ ప్రజల్ని తినటానికి సింహాలు ఇక వాళ్ళ యొక్క శరీరాలు భూమికి చేరకుండానే ఎగిరి పట్టుకొని తినేసాయట అది దానియాల గ్రంథం ఆరో అధ్యాయంలో మనకి కనబడుతుంది అయితే ముగింపు ఏంటో తెలుసా దానియాలు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు కనుక ఇదిగో ఈ దేవుడిని అందరూ సేవించాలని అతను కూడా దర్యావేసి కూడా ప్రకటన చేసి ఆ యొక్క దేవుడిని సేవించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క ఇండ్లు పాడు చేయబడాలి వాళ్ళ యొక్క దేహాలు తొత్తిని ఎలుగా చేయబడాలి మీరు ఆలోచించేయండి ప్రార్థన జీవితంలో నిలబడితే కష్టాలు వస్తాయా దేవుని వాక్యం చెప్తుంది దాని వేళ అంటున్నాడు సింహాల్ భవన్లోనికి నువ్వు నేను జూ పార్క్లోకి వెళ్ళి వచ్చినట్టుగా నేను వెళ్ళి రాలే అది నా లైఫ్ అండ్ డెత్ అందుకని ప్రార్థన చేస్తే సింహాల్ భవన్లోనికి వెళ్ళి చచ్చిపోవాలి ప్రార్థన మానేస్తే దేవునితో నాకున్న రిలేషన్షిప్లో నేను చచ్చిపోవాలి విచ్ ఈస్ బెటర్ ఏది మంచిది ఏది ప్రాముఖ్యమైనది అందుకని దేవునితో ఉన్న ప్రార్థన జీవితం విషయంలో రాజీ పడకుండా విశ్వాస విషయంలో రాజీ పడకుండా షడ్రక్ మేషగా బెందుగోలు దానియాలు నిలబడినందుకు రాజులు వాళ్ళకి కష్టాలని కలిగిస్తే ఆ కష్టాల్లో దేవుడు ఉన్నాడు అగ్నిగుండంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు ఉన్నాడు మరి సింహాల భోన వెళ్ళినప్పుడు దేవుడు మనకేమీ ప్రత్యక్షంగా కనబడ్డు గాని సింహపు నోళ్లను మూయించాడు దేవుడు ఎందుకనంటే సృష్టింపబడిన ప్రతిది సృష్టికర్త మాట వింటది కనుక దేవుడిని అయ్యా మేము నిలబడితే కష్టాలు వస్తున్నాయి ఏంటి అని అడగలేదు షడ్రక్ మేషక బెదనుగో దానియాలు వాళ్ళు అడిగిన మాట నిలబడితే కష్టాలు వస్తాయి వచ్చినందుకు గాను ఆ రాజులు ఎవరైతే కష్టాలు కలిగించారో వాళ్ళకి దేవుడు తీర్పు తీర్చాడు ఇప్పుడు చూడండి దర్యావేశ తన రాజ్యంలో ఇంకా ఉన్నతమైన స్థితికి దానియాలను తీసుకుని వెళ్ళాడు ఈ వాక్యాన్ని వింటున్న విశ్వాసులుగా మీరు రాజీ పడకుండా ఉండే క్రైస్తవ జీవితానికి అలవాటు చేసుకోవాలి మనము రాజీ పడిపోయే క్రైస్తవ జీవితానికి అలవాటు పడిపోయాం ఆ మార్నింగ్ సర్వీస్కి వెళ్ళకపోతే ఏముంది ఈవినింగ్ సర్వీస్కి వెళ్ళొచ్చు రాజీ పడిపోవడమే మీరు ఆలోచించండి చేయండి పది గంటలకు ఏదో పని చేయాలి అందుకని ఆరు గంటల ఆరాధనకు మీరు వస్తారు మీకు వాస్తవానికి ఆరాధనలో పాల్గొనడం అనేది భాగం కాదు ఆరాధన ముగించేసుకుంటూ పని అయిపోతుంది తక్కిన పనులు చేసుకునే లోపల ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చేస్తే బాగుంటుంది ఏదో ఒక టైంలో వచ్చేయడానికి మనం చూస్తాం ఆఫరింగ్స్ వేసే టైంలో వచ్చేయడానికో దీవెని తీసుకునే టైంలో వచ్చేయడానికో వాక్యం మధ్యలో వచ్చేయడానికో సంఘం పాటలు అయిన తర్వాత రావడానికి మన కమిట్మెంట్స్ ఏం లేవు దేవుడు చూస్తున్నాడమ్మా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి క్రైస్తవ జీవితాన్ని చూస్తున్నాడు మీరు ఎక్కడెక్కడైతే రాజుకి మీతో ఉండి మీకు సహాయం చేయలేడు ఎందుకనంటే మీరు రాజీ పడిపోతున్నారు రాజీ పడని క్రైస్తవ జీవితాలతోనే దేవుడు ఉంటాడు అందులో మంచి ఉదాహరణ షెడ్ రేష గబెద్దుగో అలాగే అలాగనే దానియాలు అన్కాంప్రమైజింగ్ ఫీర్ ఆఫ్ గాడ్ దేవుని ఎందు భయభక్తులు కలిగిన జీవితానికి దేవుడు ఉన్నాడు అనే స్పృహ కలిగిన క్రైస్తవులు మాత్రమే దేవునికి మహిమను తీసుకొని రాగలరు మీరు ఎప్పుడన్నా గమనించండి ఈరోజు ఆరాధనలో పాల్గొంటున్న మీరు పగలయ్యింది కనుక తల్లిదండ్రులు చూస్తున్నారు కనుక మీలో చాలా మంది యవన బిడ్డలు పాపం చేయరు కానీ ఎవరు చూడకపోతే మీరు పాపం చేస్తారు కదా ఎవరు చూడకుండా ఉండే 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 ప్రదేశం కోసం మీరు ఎదురు చూస్తారు కదా ఎప్పుడు చీకట పడుతుందని చూస్తారు కదా ఎవరైనా లైట్స్ ఆఫ్ చేసేస్తే చెయ్యాలని అనుకుంటాం కదా హృదయంలో చేస్తున్నాం కదా ఇదంతా ఏంటి అని అంటే దేవుని యొక్క భయం ఉంటే పగలైతే ఏముంది చీకటైతే ఏముంది పాసగారు చూస్తే ఏముంది పాసగారు చూడకపోతే ఏముంది తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే ఏముంది తల్లిదండ్రులు ఇంటి బయట ఉంటే ఏముంది చర్చ్ లోపల సీసీ కెమెరాలు ఉంటే ఏముంది చర్చ్ బయట సీసీ కెమెరాలు ఉంటే ఏముంది ఎవరున్నా లేకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడని స్పృహలో బ్రతికేవాడు హీ ద హీ విల్ హ్యావ్ అ ఫీర్ ఆఫ్ గాడ్ అలాంటి వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు అలాంటి వాళ్ళకి ఒక మంచి ఉదాహరణ యోసేపు ఆది ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఫతేఫర్ ఫతేఫర్ యొక్క భార్యతో అతడు పాపానికి ఒప్పుకోనందుకు పడిన శ్రమ మనకు అర్థమవుతుంది రోహిచల్కి పుట్టిన కొడుకు జోసెఫ్ని ప్రేమించడం మొదలు పెట్టాడు అందరు అన్నలకి మేబీ ఈరోజు మాట్లాడుకోవాలనుకుంటే ఒకే రకమైన కలర్ కొంటా ఉంటుంటే ఈయనకి మాత్రం డిఫరెంట్ షేడ్స్ కొంటున్నాడు ఆయన షర్ట్స్ అలాంటి ట్రౌజర్స్ అలాంటి బ్లేజర్స్ అతనికి వేసుకుంటే అన్నలు అసవి పెట్టుకున్నారు తండ్రి చేత ఎక్కువ ప్రేమించబడుతున్నాడు అని ఆ అసూయిలో ఒకరోజు క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అతన్ని చంపడానికి బదులుగా వాళ్ళు చేసిన పని ఏంటంటే తన యొక్క రంగు కలిగిన వస్త్రాన్ని ఒక మేకపిల్ల గొర్రె పిల్ల యొక్క రక్తంలో ముంచి వేసి తండ్రికేమో ఇదిగో అడివి మృగాల్ని కొడుకుని తినేసా అని అబద్ధం చెప్పి అతన్ని గుంటలు పాడేస్తే అందులో ఉన్న ఒక అన్న మరలా గుంటలో ఉంచి తీసి ఆ మార్గాన్ని వెళ్ళిపోతున్న ఇస్మాయలీలకి బానిస ఖరీది కమ్మేశారు ఫరో దగ్గర పనిచేసే ఒక శావకుడు ఒక గొప్ప శావకుడైన ఫతేహరద్ కొనుక్కున్నాడు ఈ కొనుక్కొని తీసుకుని వెళ్ళి అతను చేసిన పని ఏంటంటే అతని ఇంట్లో పనికి పెట్టుకున్నాడు బానిసగా అతని ఇంట్లో ఆల్రెడీ చాలామంది పనివాళ్ళు బానిసలుగా పని చేస్తున్నారు యోసేఫ్ కూడా పనిచేస్తున్నాడు కానీ ఈ ఫోతేఫరు రోజు గమనిస్తున్నాడు యోసేపు యొక్క క్యారెక్టర్ని దేవుడు అతనికి తోడై ఉన్నాడని గుర్తించాడు యోసేపుకు ఏ పని అప్పగిస్తే ఆ పని పర్ఫెక్ట్ గా ఉందట ఆ పనిని దేవుడు బ్లెస్ చేస్తున్నాడు యోసేప్ ఏ పని అప్పగిస్తే ఆ పని ఇక ఫొతేఫర్ చూసి చూసి ఒక రోజుకి ఏమనుకున్నాడంటే యోసేపుకి తన ఇంటి మీద అధికారం అంతా ఇచ్చేశాడట ఇచ్చి చేసిన పన్నెండో తెలుసా అతడు తినటము ప్రయాణం చేసి బయటకు వెళ్ళి రావటం తప్ప అతనికి ఏముందో ఏమీ లేదో చూసుకునేవాడు కాదు హీ హాజ్ గివెన్ ద స్టీవర్డ్షిప్ యోసేపుకి ఒక మంచి గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించాడు నా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మీద నీ అధికారం అంటే ఒక బానిస ఏ స్థాయికి వెళ్ళాడు అంటే ఓనర్ అయిపోలేదు కానీ మేనేజర్ అయ్యాడు ఎందుకు అతడు చేసే ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడనే స్పృహలో ఉన్నాడు గనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడట అందుకని అతను చేసే ప్రతి పనిని దేవుడు బ్లెస్ చేస్తున్నాడు అది ఫొతేఫర్కు యోసేపు వచ్చిన తర్వాత ఎక్కువ ఐశ్వర్యం కలిగింది అంత బాగానే జరుగుతుంది మంచి మేనేజర్గా ఉన్నాడు అందరికీ జీతాలు చక్కగా ఇస్తున్నాడు ఫొతేఫర్కు లెక్కలు నమ్మకంగా ఇస్తున్నాడు తన భార్యకు కావలసిన పనులన్నీ ఆ ఇంట్లోనికి సంబంధించిన చేస్తున్నాడు కానీ అక్కడ మీరు ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆదికాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం మధ్యవచనాలు చూస్తే అయితే యోసేపు సుందరుడు అయ్యుండుట చూచి సుందరుడు అయ్యుండుట చూచి యోసేపు మీద ఫోతేఫర్ భార్య కన్ను వేసింది అది దేవుని వాక్యం చాలా స్పష్టంగా డెలిబ్రిట్గా చెప్తున్న మాట యోసేపు మంచి ఫిజిక్ కలిగిన వాడు తన యొక్క భర్త ఏమో దూరదేశాలకు వెళ్ళి రాజ్యం అందించిన పనులు చేస్తున్నాడు యోసేపు మాత్రం అందుబాటులో ఉన్నాడు అందుకని కన్ను వేసింది ఇంకా అక్కడ ఉన్న వచనాలు ఏంటో తెలుసా అతన్ని ఆమెతో శయనించమని అడుగుతుందట అతడు చేసిన పనిని మీరు అక్కడ చూస్తే వచనాలు ఏమంటో తెలుసా మానక ఆమెను అతడు ఎదిరిస్తా ఉన్నాడు మానక అంటే ప్రతిరోజు ఆమె శోధిస్తుంది ప్రతిరోజు ఈయన ఎన్నో చెప్తున్నాడు రాజీ పడకుండా ఉండాలి ఏ విషయాల్లో ఏ విషయంలో కూడా రాజీ పడకూడదు అందుకనే యోసేపుని రోజు అడుగుతుందట ఆమె ఈయన చేస్తున్న మాట ఏంటో తెలుసా ఇందాక కదా అన్కాంప్రమైజ్డ్ క్రిస్టియన్ లైఫ్ అంటే అర్థం ఏంటనంటే యూ షుడ్ నో హౌ టు సే నో టు సిన్ పాపానికి ఏది వద్దో ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో నీకు బాగా అర్థమవ్వాలి అది నువ్వు ప్రాక్టీస్ చేయాలి అందుకని యోసేపు చేసిన పని ఏంటనంటే నేను అన్నలకు దగ్గరగా లేను తండ్రి నన్ను చూడట్లేదు అని అనుకోలేదు దేవుడిని యొక్క దృష్టి నా మీద ఉంది అని అర్థమైంది అందుకని యోసేపుని అడుగుతున్న ప్రతిసారి యోసేపుకు తన భార్యకు చెప్తున్న మాట ఏంటనంటే ఇది తప్పు అని చెప్తున్నాడు వద్దు అని అంటున్నాడట ఆ తర్వాత ఆమె ఎంత ప్లాన్ వేసిందంటే ఎలాగైనా యోసేపును తీసుకోవడం కోసం ఇంట్లో ఉన్న పని వాళ్ళందరికీ సెలవులు ఇచ్చిందట యజమానుడు లేనప్పుడు చూసింది యోసేపు ఇంట్లోనికి వచ్చాడు చూస్తే పని వాళ్ళు ఎవరు లేరు యోసేపు ఇంట్లోకి వచ్చాడు చూస్తే యజమానుడు ఏం లేడు ఉన్నది కాస్త ఫొతేఫర్ యొక్క భార్య ఒక్కదే కానీ యోసేపు చేసిన పని ఏంటో తెలుసా యోసేపు మీద ఇప్పటివరకు అడిగి బ్రతిమలు అడిగింది ఇప్పుడు యోసేపు మీద పడ్డదామా పడితే యోసెప్ చేసిన పని ఏంటో తెలుసా పై వస్త్రాలు విప్పి ఆ పై వస్త్రం ఆమె చేతితో పట్టుకోగానేట ఈ యొక్క బ్లేజర్ అని అనుకోండి దీన్ని ఇలా విప్పేసి అది ఆమె చేతిలో వదిలేసి పారిపోయాడు కానీ వాస్తవానికి దేవుని యొక్క వాక్యంలో ఇంకా కొంచెం డీపర్గా వెళితే ఒరిజినల్ మీనింగ్లు ఏముందో తెలుసా అతడు వస్త్రహీనుడై పారిపోయాడట దానికి వారెన్ డబ్ల్యూ విఎస్బి అనే ఆయన ఒక తీలో వచ్చింది ఇచ్చిన కామెంట్ ఏంటో తెలుసా క్యారెక్టర్ లేకుండా బ్రతకడం కన్నా వస్త్రాలు లేకుండా బయటికి పారిపోవడం చాలా బెస్ట్ కదా ఈరోజు అమ్మో నా వస్త్రాలు లేకపోతే నన్ను ప్రజలు ఏమనుకుంటారు అని అనుకున్న దానికంటే భౌతికంగా కనబడే దానికి ఇస్తున్నంత ప్రాధాన్యత నా క్యారెక్టర్ దేవుడు నన్ను చూస్తున్నాడనే స్పృహలో నువ్వు లేకపోవటం ఎంత దౌర్భాగ్యం ఒక క్రైస్తవుడిగా నాకు నీకు అందుకని యోసెఫ్ చెప్తున్న మాట అన్కాంప్రమైజ్డ్ ఫేవర్ గాడ్ దేవుడు నన్ను చూస్తున్నాడని స్పృహలు ఉన్నాడు అందుకని తనతో చెప్పిన మాట ఏంటంటే యజమానుడు నన్ను చూడట్లేదు సేవకులు నన్ను చూడట్లేదు సీసీ కెమెరాస్ లేవేమో ఫుటేజెస్ రికార్డ్ అవ్వవేమో కానీ గుర్తుపెట్టుకో నన్ను చూస్తున్నవాడు దేవుడు అందుకని ఇప్పుడు చెప్తారా ఫొతేఫర్ భార్య తన పై వస్త్రాన్ని అలాగే పెట్టుకొని ఫొతేఫర్ రాగానే అతనికి ఇచ్చిందట ఇచ్చి ఇదిగో మాకు సిగ్గు కలుగు చేయడానికి ఒక హెబ్రియుడిని బానిసగా తెచ్చావు కదా అని అన్నది వెంటనే అతనికి కూడా కోపం వచ్చింది కానీ ఎక్కడో పోతే వరకు తెలుసు అతని క్యారెక్టర్ ఏంటో ఎప్పుడు అలా మిస్బిహేవ్ చేసిన వాడు కాదు ఎప్పుడైనా మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆ ఓనర్స్ దగ్గర అంత మంచి సాక్ష్యం పొందారా మీరు మీ కాలేజ్కి వెళ్ళండి మీ ప్రిన్సిపల్ ఏం చెప్తాడు మీ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళండి నీ యొక్క జీవితం గురించి మీ ఫ్రెండ్స్ ఏం చెప్తారో అన్ని చోట్ల ఒక మంచి సాక్ష్యం పొందగలము పొందగలుగుతాం ఎప్పుడో తెలుసా అన్కాంప్రమైజ్డ్ లైఫ్ లీడ్ చేసినప్పుడు రాజీ పడిపోతూ అందరిలాగా బ్రతికేస్తూ ఉన్నప్పుడు ఎందుకు చెప్తారు నీ గురించి మంచి సాక్ష్యం అందుకని అట ఫొతేఫర్ తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేయించాడనలా రాజుల్ని బంధించే దాంట్లో పెట్టారు ఎందుకు సామాన్య జైల్లో పెట్టలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్తారు యోసేపుని అడగండి అయ్యా కాంప్రమైజ్ అయినందుకు కష్టాలా యోసేపు నా రోజు ఎవరన్నా అర్థం చేసుకుని ఉంటారా ఒక సత్యాన్ని మానిపులేట్ చేసినప్పుడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నాడు యోసేపు అందుకని గుర్తుపెట్టుకోండి దేవుడు అన్ని చూస్తున్నాడు ఫతిఫర్కి తెలియదేమో ఫతిఫర్ చుట్టూ ఉన్న సైనికులకి సేవకులకి తెలియదేమో కానీ దేవుడికి తెలుసు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో అందుకని దేవుడు తన్ని బ్లెస్ చేశాడు అందుకని చెరసాల్లో ఉన్నాడు చెరసాల్లో ఇద్దరు సైనికులకు కళలు వస్తే ఆ కళల భావం చెప్పాడు ఆ కళల భావం నెరవేర్చబడ్డాయి అయితే రెండు సంవత్సరాలు గడిచిపోయింది అయితే ఫరోక్ ఒక వచ్చింది ఆ భావం ఎవరు చెప్పలేకపోతే ఆ పానదాయకుడు చెప్పిన మాట ఏంటంటే నాతో పాటు చెరసాల్లో ఉన్న ఒక బానిసా నా కలభావం ఇలాగ చెప్పాడు అది నెరవేరింది నీవు కూడా చెప్పించుకోమనంటే వెంటనే యోసేపును పిలిచారు యోసేపును తీసుకుని వెళ్ళారు కలభావం చెప్పాడు ఐగుప్తియులకు అనేక సంవత్సరాలు కరువు నలభై సంవత్సరాలు ఏ సారీ ఏడు సంవత్సరాలు అతను కరువు కాలంలో నుంచి సమృద్ధి కలిగిన ఐగుప్తీయులని తీసుకుని వచ్చాడు దేవుడు అతను వాడుకున్నాడు అందుకని ఫతే ఫరు దగ్గర నుంచి ఫరో దగ్గరికి వెళ్ళి ఫరో తర్వాత ఫరో అంతటి వాడయ్యాడట యోసేపు యొక్క డిజిగ్నేషన్ ఏంటో తెలుసా బానిసగా అమ్మేస్తే ఫరో తర్వాత ఫరో అంతటి వాడయ్యాడు తన అన్నలు వచ్చి తన ఎదుట సాష్టంగా పడ్డారు అతడు వాళ్ళని ఏలుపడి చేశాడు ఇప్పుడు నేను అడుగుతున్న మాట ఏంటంటే కాంప్రమైజ్ అయ్యి ఉండుంటే నేను ఎలాగో బానిసనే ఇక ఈ ఓనర్తో పాటు నేను ఆమెతో క్షైనిస్తే ఖచ్చితంగా ఆమెతోటి నాకు ఒక మంచి రాప ఉంటుంది కాబట్టి ఎలాగైనా యజమానుని చంపేసి నేనే యజమానుని అయిపోవచ్చు అని అనుకోవచ్చు కదా మీరు చెప్తారా షడ్రక్ మేషక బెద్నగోలు అన్కాంప్రమైజ్డ్ రాజీ పడని విశ్వాస జీవితం దానియేలు రాజీ పడని ప్రార్థన జీవితం యోసేపు రాజీ పడని క్రయువుని ఎందు భయభక్తులు కలిగిన జీవితం ఇవి జీవించడం వల్ల ముగ్గురు కష్టాలు అనుభవించారు ఈ ముగ్గురు కష్టాలను అనుభవిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు ఆ కష్టాల నుంచి రాగానే వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు ఏ రాజులు కష్టానికి నడిపించారు ఆ రాజులే వాళ్ళని ఆశీర్వదించేటట్టుగా చేశాడు మరి బైబిల్లో యోస్ సంసోన్ ఉన్నాడు అలాగే దావీద్ ఉన్నాడు వీళ్ళు కూడా పాపం చేశారు వీళ్ళు రాజీ పడ్డారు అందుకని వీళ్ళు ఒప్పుకున్నారు క్షమించబడ్డారు కానీ వాళ్ళకి ఆశీర్వాదం దేవుడు ఇవ్వలేదు వాళ్ళు నష్టపోయారు నేను ఈరోజు చెప్తున్నాను మీరు కాంప్రమైజ్ అవుతూ దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతారా ప్రభురాత్రి భోజనం సంస్కారాలు అలా పాలిబాగస్ అయిపోతారా అవ్వండి కానీ మీ ద్వారా దేవుడు ఆనందించడు మిమ్మల్ని దేవుడు హెచ్చించే జీవితాన్ని మీరే పోగొట్టుకుంటారు చేతులారు కానీ ఎక్కడైతే అన్కాంప్రమైజ్డ్ క్రిస్టియన్ ఫెయిత్ అన్కాంప్రమైజ్డ్ క్రిస్టియన్ ప్రేయర్ అన్కాంప్రమైజ్డ్ క్రిస్టియన్ ఫీర్ ఆఫ్ గాడ్ ఉంటుందో అక్కడ దేవుడు ఆశీర్వదిస్తారు దానికి షడ్రక్ మేష కబెద్ ను యోసేపు మంచి ఉదాహరణ అందుకని మీరు చూస్తారా చివరి మాటలు ఏంటి అని అంటే యహోయాకి మీ ఏలుబడిలో నుంచి నెబ్కద్జర్ యొక్క ఏలుబడిలోనికి వచ్చారు ఏమీ కంప్లైంట్ ఇవ్వలేదు దాని పేరు దాని ఏలే కానీ దాని పేరు బెల్త అని మార్చారు అనన్య హజర్య అనే పేర్లని షడ్రక్ మేషక్ అభెజ్నగోల్ అని మార్చారు అన్య దేవతల పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు దానికి కూడా ఒప్పుకున్నారు వస్త్రధారణ మార్చుకున్నారు దానికి కూడా ఒప్పుకున్నారు సంస్కృతిని మార్చుకున్నారు దానికి ఒప్పుకున్నారు ఆహారపు నియమాలు అలవాట్లు మార్చుకున్నారు దానికి ఒప్పుకున్నారు రాజు దగ్గర పని చేయడానికి ఒప్పుకున్నారు కానీ పేరు మార్స్తే ఒప్పుకున్నాం ఊరు మారిస్తే ఒప్పుకున్నాం రాజు మారిస్తే ఒప్పుకున్నాం రాజ్య పరిపాలన మారిస్తే ఒప్పుకున్నాం అలాగని సంస్కృతి మారిస్తే ఒప్పుకున్నాం కానీ విశ్వాసాన్ని మార్చుకోమంటే దేవుని సన్నిధానంలో ప్రార్థన జీవితాన్ని మార్చుకోమంటే దేవుడు నన్ను చూస్తున్నాడనే స్పృహ విషయంలో నన్ను మార్చుకోమంటే వీళ్ళు ముగ్గురు చేసిన పని ఏంటో తెలుసా మేము ఆ విషయాల్లో రాజీ పడము రాజీ పడలేదు కనుకనే ఈరోజు షడ్రక్ మేషక అభ్యర్థోలు గురించి మాట్లాడుకుంటున్నాం దానియోలు యూసేప్ గురించి మాట్లాడుకుంటున్నాం రాజీ పడిపోయేటట్టుంటే మనం మాట్లాడుకుంటామా ఒక మాట అంటున్నాను ఒకవేళ భవిష్యత్తులో మరొక బైబిల్ అంటూ దేవుడు రాయిస్తే నీకంటూ ఒక పేజ్ దేవుడు రాయిస్తే ఏం రాస్తాడు రాజీ పడిపోయిన క్రైస్తవుడను రాజీ పడిపోతు ఉన్న క్రైస్తవ విశ్వాసులకు ఎలా పతనమైపోయారని ఇక్కడున్న వాళ్ళ పేర్లు రాసి రాస్తాడా యహోషపాతలాగా ఎలాగో రాజీ పడ్డాడో ఎలాగ కోల్పోయాడో రాస్తాడా లేకపోతే షడ్రక్ మేషక బెందుగోల్లాగా నిలబడినందుకు దేవుడు వాళ్ళని ఎలా హెచ్చించాడో రాస్తాడు భవిష్యత్తులో ఒకవేళ దేవుడు నీ అంటూ ఒక పత్రిక రాయించాల్సి వస్తే నిన్ను ఏ ఎగ్జాంపుల్ కోసం వాడతాడు ఏ ఎగ్జాంపుల్ కోసం వాడతాడు నిన్ను ఉదాహరణగా తీసుకొని ప్రజలను ప్రోత్సహిస్తాడా ఇలాంటి జీవితాన్ని నువ్వు జీవించాలని ఈరోజు మనకి ఉదాహరణగా ఇస్తాడా లేకపోతే ఇలాంటి జీవితాన్ని జీవించొద్దు అని ఉదాహరణగా ఇస్తాడా మరొకసారి చెప్తున్నాను అన్కాంప్రమైజ్ క్రిస్టియన్ లైఫ్ రాజీ పడిపోతున్న క్రైస్తవ జీవితంలో నుంచి రాజీ పడని క్రైస్తవ జీవితంలోనికి నువ్వు రావాలి దానికి మంచి ఉదాహరణ షడ్రక్ మేషఖోల్ అలాగే దానియలు అలాగేనే యోసెప్ మీతోటి ఇంకా స్పష్టంగా మాట్లాడి ఇంకా తన లోతైన సత్యాన్ని మీకు తెలియచేసి ఎక్కడెక్కడ మీరు రాజీ పడిపోతున్నారో ఎక్కడెక్కడ మరలా మీరు నిలబడి దేవునికి మహిమను తీసుకొని రావాలో ఇప్పటివరకు బ్రతికిన బ్రతుకంతా ఒకటైతే ఈ రోజు నుంచి బ్రతకడానికి ఒక నిర్ణయాన్ని తీసుకోగలమా రోజు నుంచి రాజీ పడను ఖచ్చితంగా బ్రతుకుతాను విశ్వాస విషయంలో నేను జాగ్రత్త వహిస్తానని నిజంగా గ్రహించి దేవునికి వందనాలు చెప్పగలమా మీరు దేవుని కోసం నిలబడితేనే కష్టాలు వస్తాయి నిలబడ్డారు కనుకనే కష్టాలు పాలవుతారు ఆ కష్టాల్లో దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు ఆ కష్టాల్లో నుంచి దేవుడు మంచి విశ్వాసాన్ని తీసుకుని వస్తాడు అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనకు మేలిమైన బంగారం రావటానికే అగ్నిచేత బంగారం మరి పరీక్షించబడితే అంతకన్నా అమూల్యమైన మీ విశ్వాసం పరీక్షించబడటం అవసరం కదా అని అన్నాడు అందుకని ప్రార్థన విషయంలో విశ్వాస విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగిన విషయంలో మీరు రాజీ పడకుండా బ్రతికే ప్రతి బిడ్డని దేవుడు ఆశీర్వదిస్తారు ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి యవనస్తుడికి సంఘంలో ఉన్న ప్రతి స్త్రీకి సంఘంలో ఉన్న ప్రతి సండే స్కూల్ చిల్డ్రన్కి సంఘంలో ఉన్న ప్రతి ఎల్డర్కి ప్రతి విమెన్కి చెప్తున్న మాట ఏంటంటే మీరు ఎవరి దగ్గర ఎలాగో బ్రతకాలో అలాగ చాకచక్యంగా బ్రతకడం నేర్చుకోవద్దు అన్కాంప్రమైజ్డ్ క్రిస్టియన్ లైఫ్ నేను రాజీ పడను అనే ఒక క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవించు దేవుడిని హెచ్చించే విధానం చూడు తల్లిదండ్రులుగా మీరు దేవుని దగ్గర రాజీ పడకుండా బ్రతకండి మీ పిల్లల భవిష్యత్తుని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో మీకు తెలుస్తుంది సంఘంలో అలాంటి వాళ్ళు ఉండండి సంఘాన్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో మనకు అర్థమవుతుంది మనమేదో కొన్ని అంశాలు మాట్లాడుకోవడానికి దేవుని సన్నిధానానికి వచ్చిన వాళ్ళం కాదు ఈ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేయాలి మీలో చాలామంది మనమందరం కూడా అన్ని విషయాల్లో రాజీ పడిపోతున్నాం లోకంతో శరీరంతో పాపంతో అపవాదితో రాజీ పడుతున్నాం కానీ దేవుని వాక్యాన్ని కలిగిన వాళ్ళంగా చెప్పుకుంటున్నాం కానీ దేవునికి మహిమను తీసుకురావాలంటే ఏదైతే చెప్పుకుంటున్నామో అదే బ్రతకాలి ఏదైతే బ్రతుకుతున్నామో అదే చెప్పాలి అప్పుడే నీ మాటలు వ్యాలిడ్గా ఉంటాయి అలాంటి జీవితాన్ని యేసు ప్రభు జీవించాడు ఒక అన్కాంప్రమైజ్డ్ క్రిస్టియన్ లైఫ్ లీడ్ చేయగలరా షడ్రక్ మేష గబెదనుగో యోసేపు జీవితాన్ని దేవుడు మీ ముందుంచాడని జ్ఞాపకం చేసుకొని దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యాన్ని ముగిద్దాం దేవునికి మహిమ కలుగును గాక ఆమె